పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలో ప్రెస్ క్లబ్ జరిగిన విలేకరుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఆజాద్ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం విలేకరుల సమస్యలను దశల వారీగా పరిష్కరించడానికి సిద్దంగా ఉందన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా తాను కూడా తన ముందున్న జర్నలిస్టుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. జర్నలిస్టుల అక్రిడేషన్ నూతన విధానాల ద్వారా అందరికీ అందేలా చూడాలన్నదే ప్రభుత్వ వేయమన్నారు. అలాగే ఇళ్ల పట్టాల తదితర సంక్షేమ కార్యక్రమాలు పనిచేసే ప్రతి జర్నలిస్టులకు అందేలా చూస్తామన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తూనే ఉన్నా ఈరోజు అకాడమీ చైర్మన్ అయినా కూడా అకాడమీ కేవలం శిక్షణకి పునశ్చర ప్రగతిగా పెంచడానికే పరిమితం ప్రభుత్వం చేయాలనుకోలేదు. దళిత సంక్షేమం పట్ల కూడా అకాడమీ తీసుకోవాలని నేను భావిస్తున్నాను. వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వాటి పరిష్కారం కనుగొనడానికి పరిష్కరించడానికి కూడా కార్యకర్తగా కృషి చేశారని కూడా భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు అక్రిడిటేషన్ నిజమైన జర్నలిస్టులందరికి ఇచ్చిన తర్వాత పనిచేస్తున్న జర్నలిస్ట్ అందరికి ఏ రకంగా న్యాయం చేయాలో కూడా మనం చూద్దాం. హౌస్ రెంట్ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ దగ్గర నుంచి అన్ని అంశాలలోనూ వాడికి ప్రయోజనం కలిగేలా తప్పకుండా గుర్తు చేస్తుంది. బట్ అంత లోపల మీరు నిజమైన జరిగిన సంగతి చేయడం జరిగి అది మంది అది నడుస్తూ ఉంది. తర్వాత చిన్న పత్రికల విషయంలో కూడా మీరు ఫ్రేమ్ చేసిన ఈ గైడ్లైన్స్ ప్రకారం చిన్న పత్రికలు ఉండదు, అది కూడా కరెక్ట్ కాదు.